అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గ్రామ మరియు వార్డు వాళ్ళ ఎంటర్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం చూద్దాం ఫ్రెండ్స్. ప్రతి వాలంటీర్ కూడా ఈ గ్రామర్ సచివాలయం వెబ్సైట్ గురించి తెలుసుకొని ఉండాలి ఫస్ట్. కానీ చాలామందికి కూడా అసలు ఆ గ్రామర్ సచివాలయం వెబ్సైట్ లింక్ కూడా తెలియదు. సో ఒకసారి అది ఎలా చూడాలి అని తెలపడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఎలా ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, అక్కడ వాలంటీర్ సంబంధించిన సమాచారం ఏముంది అని చూద్దాం. ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసేసి గ్రామ వార్డు సచివాలయం .ap.gov.in, ఇది గ్రామ వార్డు సచివాలయం యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలండి ఫస్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇలాగా ఉంటుంది. సో ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. దీంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఇక్కడ కొన్ని స్క్రాల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇంటి ముంగిటికే పాలన కొంచెం సమాచారం ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ న్యూస్ అండ్ అప్డేట్స్లో స్క్రాల్ అవుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సంబంధించింది నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక స్కీమ్కి ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా ఇక్కడ స్క్రాల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పెన్షన్ కార్డుకి 21 డేస్, రేషన్ కార్డుకి 10 డేస్ ఇలా ఇచ్చారు. సో వాళ్ళంటే కూడా తెలుసుకో ఉండాలి ఏ కార్డు అప్లై చేస్తే ఎన్ని రోజులు వస్తుంది అనేది చెప్పగలదన్నమాట సిటిజన్కి. ఎందుకంటే వాలంటీర్ వాళ్ళకి ఇచ్చిన 50 హౌస్ కాల్స్కి అతనే లీడ్ చేయాలి. వాళ్ళకి ఏం తెలియకపోయినా అతనే చెప్పగలిగే స్థితిలో ఉండాలి. సో చెప్పలేకపోతే ఆ సిటిజన్ లాస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కొన్ని స్కీమ్స్. సో స్కీమ్స్ విషయాలు తెలుసుకోవాలి, వాటి అసైలబిలిటీ తెలుసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళ హౌస్ హోల్స్కి తెలియపరుస్తూ ఉండాలి. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ హౌస్ హోల్స్కి. సో దాంట్లో సెండ్ చేస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు ఆ మెసేజ్ చూసుకొని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు ఓ ఇలా స్కీమ్స్ ఉన్నాయనేసి. ఇంకా ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే లర్నింగ్ కార్నర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి వాలంటీర్ కార్నర్ అని చెప్పి ఒక సపరేట్గా పెట్టారు, వాలంటీర్ కోసం మాత్రమే ఇది క్రియేట్ చేశారు. సో ఒకసారి దాని మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాలంటీర్ కోసం మాత్రమే ఇది పెట్టారు. ఇక్కడ వాలంటీర్ ట్రైనింగ్ బుక్, మీకు అందరికి ఆల్రెడీ ఫస్ట్లో ట్రైనింగ్ పెట్టారు కొంతమందికి, అంటే స్టార్టింగ్ ఫేజ్లో ఫస్ట్ సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయ్యి పెట్టారు నాకు తెలిసి. సో దానికి సంబంధించిన ట్రైనింగ్ బుక్ కావాలంటే ఎలా అంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను చూపిస్తాను డౌన్లోడ్ చేసి. అలాగే చేయూత సంబంధించి వీడియో కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే వైఎస్ఆర్ బీమా ట్రైనింగ్ వీడియో ఉంది, వైఎస్ఆర్ పెన్షన్ కానీ హెచ్సిఎం మెసేజ్ ఒక పాంప్లెట్ లాగా వస్తుంది, వీడియో ఫర్ ఎంజీఎన్ఆర్ చేసి ఉపాధి హామీ పథకం సంబంధించి మీరు చేయాల్సిన విధులు ఏంటి అనేది ఇక్కడ వీడియో ఉంది, అప్లికేషన్ డౌన్లోడ్స్. అప్లికేషన్ అంటే మీ యాప్స్ ఇక్కడ ఉంటాయి. సో ఈ సైట్ అనేది అప్డేట్ అనేది ఇంకా పూర్తి కాలేదు. సో అప్డేట్ అయితే ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. సో దీన్ని విజిట్ చేసుకోనండి. చూడండి ఒకసారి అప్లికేషన్స్ ఏమన్నా చూద్దాం. మీ వైఎస్ఆర్ బీమా సర్వే ఐపీకే ఏపీడిఎస్, యాక్చువల్లీ ఏపీడిఎస్ 5.9 వచ్చింది కానీ ఇక్కడ 4.56 ఉంది, ఇంకా అప్డేట్ అవ్వాలి ఈ సైట్ కూడా. సో ఇలా సంబంధించి మీ ఆర్డి సర్వీసెస్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటుంది, ఐరిస్ సంబంధించింది, కాంటాక్ట్ ట్రేసింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్, ఇలా మీకు సంబంధించిన మీ అటెండెన్స్ యాప్ కూడా ఇక్కడే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్స్ అన్నీ కూడా. అలాగే మీ ఇది చెప్పిందిగా ట్రైనింగ్ బుక్ అనేసి ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. గ్రామ వాలంటీర్ సెపరేట్ ట్రైనింగ్ బుక్ ఇచ్చారు, వార్డు వాలంటీర్ సెపరేట్ ట్రైనింగ్ బుక్ ఇచ్చారు. మనం ప్రజెంట్ గ్రామ వాలంటీర్ యొక్క ట్రైనింగ్ బుక్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ట్రైనింగ్ డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం డౌన్లోడ్స్లోకి వెళ్దాం.
చూడండి ఫ్రెండ్స్, మీ యొక్క ట్రైనింగ్ బుక్ అనేది ఓపెన్ అయింది. మొత్తం 124 పేజెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఫస్ట్ ఈ బుక్ని చదివి ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అనే ఒక విషయం తెలుసుంటుంది. మీ నవరత్న సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ గవర్నమెంట్ మనకి ఇచ్చే పథకాల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గ్రామ వాలంటీర్ ఎవరు అనే దానికి కూడా బాగా క్లియర్గా ఇచ్చారు. సో ఇలా మీరు ఈ బుక్ గురించి మొత్తం తెలుసుకుంటే ఎవరేమైనా మీరు చెప్పగల స్థితిలో ఉంటారు ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కూడా అప్డేట్ అయి ఉండాలి. అప్పుడే మీరు మీ 50 హౌస్ హోల్స్ వారికి డేటా మొత్తం ప్రొవైడ్ చేయగలరు. మీరు అప్డేట్ అయ్యి లేకపోతే మీరు మళ్ళీ పక్కన సచివాలయంలో ఉండే సిబ్బందిని అడగాల్సి వస్తుంది. సో అది మంచి పద్ధతి కాదు. మీరు కూడా కొంచెం తెలుసుకొని ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఈ సైట్ని విజిట్ చేసుకోనండి, ఇక్కడ అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి ఇంకా రాబోయే డేస్లో కూడా. సో మీరు ముందే అప్డేట్ అయి ఉంటే ఒకరు మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.